అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్ నెంబర్ 75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 భారతీయులు మృతి చెందారు. వీరిలో 3 హైదరాబాద్కు చెందినవారు కాగా మరొకరు తమిళనాడు వాసి. మృతుల్లో హైదరాబాద్కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూక్, లోకేష్ పాలచెర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. కార్ పూలింగ్ ద్వారా ఈ 4 బెంటౌన్ విలే ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారని తెలిపారు. వరుసగా 5 వాహనాలు ఒకదానికొకటి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. డల్లాస్లో బంధువులను కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథన్, భార్యను కలిసేందుకు లోకేష్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూక్ ఈ కారులో ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలు అంటుకోవడంతో బయటికి రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్లో నమోదైన వివరాల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. వీరి మృతిపై స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.